మీకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి కూడా విన్నాం. సో మెయిన్ ఏంటి అది, ఆ బెదిరింపు కాల్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇదే ఫ్రింజీ మాబు ఇస్లామిక్ ఫండమెంటలిజం మత మౌఢ్యంతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రాజాసింగ్ గారిని విడిపించడం ఒకటి, తర్వాత ఇంతకుముందు ఒక లీవీ లైవ్ ఛానల్లో కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు పోలీస్ సౌండ్ పొల్యూషన్ పైన 100 డయల్ చేయగానే ఇమీడియట్గా స్పందించారు. మరి నాకు కూడా రోజు మస్జిద్ మినిట్స్ నుంచి సౌండ్ పొల్యూషన్ వస్తుంది, దానిపైన 100 స్పందిస్తారా లేదా అని నేను లైవ్ డిబేట్లో 100కి డయల్ చేసి మస్జిద్ పైన ఉన్నటువంటి సౌండ్ పొల్యూషన్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు విషయాలపైన కూడా చంపేస్తామని బెదిరిస్తూ అసభ్యకరమైనటువంటి పద్ధతులతో దూషించడమే కాకుండా చంపించడం, బెదిరించడం, దాదాపు 3 కాల్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సౌదీ నుంచి కూడా రావడం జరిగింది. ఇంతకుముందు కూడా మీడియా వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు కూడా ఒక కాల్ వచ్చింది, దాంట్లో వాళ్ళు నా అడ్రస్ ఎక్కడ ఉంది, నేను ఎక్కడున్నానని కనుక్కునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ 2012 నుంచి కూడా నాకు ఈ థ్రెటనింగ్ కాల్స్ రావడం జరిగింది. 2012 అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాల సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను నరికేస్తామన్న కేసులో కూడా ఫస్ట్ కంప్లైంట్ నేనే, ఆ కంప్లైంట్ నేను ఫైల్ చేశాను. అప్పటి నుంచి కూడా నాకు కంటిన్యూగా థ్రెటనింగ్ కాల్స్ రావడం జరిగింది. దాదాపు నేను వేసిన కంప్లైంట్లపై 10 FIR అయ్యాయి. దాంట్లో 3 ఐడెంటిఫై చేశారు, అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు, ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, వాళ్ళ మీద కేసెస్ కూడా ట్రై అవుతున్నాయి. 3లో ఒకరు తప్పు ఒప్పుకొని ఫైన్ కూడా కట్టడం జరిగింది. మిగతా 2 మీద ఇప్పటికి కూడా కేసెస్ నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా నేను సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసము ఫ్రెష్ ఆర్మ్స్ లైసెన్స్ ఇవ్వాల్సిందిగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి ఒక పిటిషన్ పెట్టడం జరిగింది. ఆ అప్లికేషన్ను కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజన్ కుమార్ గారు రిజెక్ట్ చేయడం జరిగింది. దానిపైన అప్పీల్ వెళ్ళాము ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ దగ్గర, ఆయన కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఇచ్చిన రిపోర్ట్ పై రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క రిజెక్షన్ ఆర్డర్ పైన కూడా మేము హైకోర్టు రిపిటేషన్ ఫైల్ చేస్తాం. రీసెంట్గా న్యాయవాదుల హత్యలు మామూలు అయిపోయినాయి, షరా మామూలు అయిపోయినాయి తెలంగాణలో. ఇక్కడ గత 15 రోజులలో 2 న్యాయవాదులను అతి పాశవికంగా వెంటాడి వేటాడి వేటకత్తులతో నరికి చంపడం జరిగింది. 1 సంవత్సరం క్రితం వామన్రావు దంపతులను కూడా నడి రోడ్డుపై అటకాయించి వెంటాడి వేటాడి నరికి చంపడం జరిగింది. ఈ రకంగా విచ్చలవిడిగా పట్టపగలు నడి రోడ్ల మీద వేటాడి వెంటాడి కత్తులతో నరికేస్తున్నారు న్యాయవాదులను అంటే న్యాయవాదుల రక్షణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రెండవది, 10 సంవత్సరాల నుంచి నాకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి నేను పలుమార్లు పిటిషన్ పెట్టినా కేవలం పాలకుల యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి పనిచేస్తున్నటువంటి పోలీస్ వారు ఎక్కడ కూడా చట్టపరంగా న్యాయపరంగా చేయాల్సినటువంటి పని చేయట్లేదు. ఈరోజు వరకు కూడా నాకు ఇవ్వాల్సినటువంటి గన్ లైసెన్స్ రిజెక్ట్ చేయడం, ఎటువంటి సరైన భద్రతను కల్పించకపోవడం వంటి నటిపైన కూడా డెఫినెట్గా మేము హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలను ఒక న్యాయవాదిగా నా దగ్గరికి ఎవరైతే వస్తారో, న్యాయార్థులు అయి వస్తారో వాళ్ళందరికి కూడా న్యాయం చేకూర్చే పని నాది. నిన్న అదే రకంగా రాజాసింగ్ గారి దగ్గరికి వచ్చారు, వారికి వాదన వినిపించాము, చేశాము. నాకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి నేను ఎలాగైతే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు డిస్టర్బెన్స్ అయితే కంప్లైంట్ ఇచ్చారో, నాకు డిస్టర్బ్ అయితే నేను కూడా 100 డయల్ చేశాను. నేను వెళ్ళి చట్ట వ్యతిరేకమైన పని చేయలేదు. నేను చేసిన కంప్లైంట్ పైన నాకు బెదిరింపు కాలు, ఒక న్యాయవాదిగా ఒక ఎమ్మెల్యే కేసు డిఫెండ్ చేస్తే నాకు బెదిరింపు కాలు రావడం అనేది, దాన్ని పోలీస్ వాళ్ళు పట్టించకపోవడం అనేది చాలా విచారకరమైన విషయము. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు పోలీసుల యొక్క చిత్తశుద్ధి అర్థమవుతుంది. డెఫినెట్గా వీటి మీద కంప్లైంట్ ఫైల్ చేస్తాను. ఈ థ్రెటనింగ్ కాల్స్ పైన ప్రభుత్వం పైన ఇప్పటికే తెలంగాణలో న్యాయవాదులు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిందిగా అనేక రకాలుగా డిమాండ్లు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పెడచవన పెడతా ఉంది. ఇంకెంతమంది న్యాయవాదుల హత్యలు కోరుకుంటుందో ఈ ప్రభుత్వం అర్థమయ్యట్లేదు. న్యాయవాద వృత్తిలో భాగంగా డిఫెండ్ చేయడం న్యాయవాదుల పని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఎన్ని బెదిరింపు కాళ్ళు వచ్చినా ధర్మం కోసం దేశం కోసం పనిచేసేటువంటి వరకు డెఫినెట్గా న్యాయ సహాయం అందిస్తాం. నా కోసం న్యాయార్థులై వచ్చినటువంటి క్లయింట్లకు డెఫినెట్గా ఎంతవరకైనా పోరాడి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.